ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ధ్యానించబోతున్నాం. ఆ ధ్యానం మనందరి వినికిడిలో దేవుడు ఆశీర్వదించలాగున ఆయన సహాయాన్ని తీసుకొని ముందుకెళ్దాం. అలా తలదించి కన్ను మూసుకొని ప్రార్థనలోకి వివించండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇన్ని మాసముల తర్వాత మరొకసారి మేము కలుసుకొని మీ సన్నిధిలో గడుపుచున్నాం. మా జీవితాలకు ఏవైతే అత్యంత ప్రాముఖ్యమైనవో అవి మేము గుర్తించి నేర్చుకొని మేము బలపడుటకు మరొక్కసారి సందేశమును మా అందరి వినికిడిలో ఆశీర్వదించమని వేడుకొనుచ్చు. వినువారు మాత్రముగా ఎవరము ఉండక హృదయం అనే పలకపై ఈ మాటలు ముద్రించుకొని ఆ మాటల ప్రకారంగా జీవించలాగున సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మొదటి వర్తమానంలో కృప యొక్క పాత్ర గురించి మన జీవితాల్లో మనము మాట్లాడుకున్నాం. దానిని మనసులో ఉంచుకొని మొదటి వర్తమానంలో ఆనంద్ గారు పౌలు గారి గురించి ఆయన ప్రస్తావించి, ఒకప్పుడు ప్రధాన పాపిని అని తన గురించి తాను చెప్పుకునేటువంటి ఆయన, ఇప్పుడు నేను ఏమై అయితే ఉన్నానో అది కేవలము దేవుని కృప అని కొరంతీ పత్రికలో తన గురించి ఆయన మాట్లాడుతున్న సంగతిని గుర్తు చేశారు. సో మొదటి వర్తమానంలో మన స్థితికి కారణం దేవుని కృప అని నేర్చుకున్నాం. మనం కృపను పొందినటువంటి పొందుతున్నటువంటి మనం మన జీవితంలో ఎలా స్పందించాలి, దీని గురించి రెండవ వర్తమానంలో మనం మాట్లాడుకుందాం. మొదటి వర్తమానంలో కృపను పొందిన వారము పొందుచున్న వారము అన్నది పాయింట్. ఇప్పుడు దేవుని కృపను అనుభవిస్తున్న మనము ఆ కృపకు ఎలా స్పందించాలి, దీన్నే మనము టైటిల్గా అంశముగా మనం రాసుకొని మాట్లాడుకుందాం. దేవుని కృపకు మనము ఎలా స్పందించాలి, లేదా దేవుని కృపను లేదా దేవుని కృపకు స్పందించడం ఎలా అని రాసుకోవచ్చు. దేవుని కృపకు స్పందించడం ఎలా, స్పందించడం అన్నది మనకు తెలియనిది కాదు. స్పందించడం అంటే రెస్పాండ్ అవ్వడం. ఒక విషయాన్ని ఎదుటివారిని మనం అడిగినప్పుడు ఆ వ్యక్తి స్పందిస్తే మనం అడిగినది తనకు అర్థమైనట్టు, స్పందించలేదు అని అంటే మన భాషనో మన యాసనో మన స్వరమో మన శబ్దమో ఆ వ్యక్తికి అర్థం కాలేదు. కొంచెం నీళ్ళు ఇస్తారా అని అడిగితే నీళ్ళు ఇచ్చాడు అని అంటే అర్థమైనట్టు, అడిగినా కూడా చూస్తూనే ఉన్నాడు అని అంటే అర్థం కానట్టు. బాబెలు గోపుర నిర్మాణ సందర్భంలో పని చక్కగా జరుగుతోంది అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు వారి ఆలోచనలు దేవునికి భిన్నంగా ఉన్నవి కనుక దేవుడు వారి భాషను తారుమారు చేశాడు. భాషను తారుమారు చేసినప్పుడు వారి మధ్య చోటు చేసుకున్న ఒక గందరగోళాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము 11వ అధ్యాయం. ఆది కాండము, కొంచెం సౌండ్ ఇస్తారా? పదకొండవ అధ్యాయము మీరు మొదటి నుంచి 9 వచనములు మీరు చూడగలిగితే వారి ఆలోచనలు ఎలాగున్నాయో మనం చూద్దాం. 4వ వచనం, మరియు వారు మనము భూమి ఎంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకున్నారు. జలప్రలయం వచ్చి భూమిని నాశనం చేసిన కొద్ది కాలానికే మనుషుల ఆలోచనలు ఎలా మారిపోయాయి, భూమి మీద మనం పేరు సంపాదించుకుందాం రండని. మొననే కదా చుక్కలు చూసింది ప్రపంచం. కరోనా కాదు, జలప్రలయం గురించి మాట్లాడుతున్నాను.
ప్రపంచమంతా మునిగిపోయింది, ప్రపంచమంతా అల్లాడిపోయింది. ఒకే ఒక కుటుంబం బ్రతికి బయటపడి బట్ట కట్టగలిగింది. అలా ప్రమాదపు రుచి ఏంటో, దేవుని ఉగ్రత ఏంటో మానవ సమాజం చవి చూసిన తర్వాత, ఆ మొదటి కుటుంబము ద్వారా జలప్రలయము గురించి నేర్చుకున్న తర్వాత, ఈ మహాజలప్రలయంలో దేవుడు అందరినీ ముంచేయకుండా ఒక కుటుంబాన్ని కాపాడి ఆ కుటుంబము ద్వారా జన పునఃప్రారంభానికి ఆయన బాటలు వేశాడు. ఇది దేవుని కృప అన్న విషయాన్ని ఆనాటి ప్రజలు నెమ్మదిగా మర్చిపోయారు. నోవహు గారి కుటుంబానికి మాత్రమే అది జ్ఞాపకం ఉందేమో, కానీ కొద్ది కాలానికే ఆనాటి ప్రపంచం ఇది దేవుని కృప అన్న విషయం మర్చిపోయింది. మర్చిపోయి రాజకీయానికి తెరలేపి ఆ మెసపొతేమియా అనేటువంటి ప్రాంతంలో మనల్ని మనమే పరిపాలించుకుందాం అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఆలోచనలోనికి దిగిపోయి, ఒక బలవంతుడైనటువంటి నిమ్రోదు అనేటువంటి వ్యక్తి చేతిలో ప్రపంచం పరిపాలింపబడుటకు ఇష్టపడింది. మమ్మల్ని నువ్వే పరిపాలించాలని మరొక మనిషిని ప్రజలు కోరుతున్నారు అని అంటే దేవుని గుర్తుపెట్టుకున్నట్ట, దేవుని మరిచినట్ట. ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడేదో మనకు కరోనా వచ్చి ప్రపంచాన్ని అతలాకూతలం చేసిందని మనం అనుకుంటున్నాం, కానీ ప్రమాదాలు ప్రపంచానికి కొత్త ఏం కాదు. జలప్రలయం అన్నది ప్రపంచం ఎదుర్కొన్న అత్యంత తీవ్ర స్థాయిలో మనము పరిగణించగలిగేటువంటి ప్రమాదం. అది జలప్రలయానికి మించిన ప్రమాదం ప్రపంచం ఇంతవరకు చూడలేదు. కానీ అంత ప్రమాదాన్నే ఆనాటి మనుషులే మర్చిపోయారన్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. ఏమని మర్చిపోయారు? ఈరోజు మేము బ్రతుకుతున్నాము అని అంటే దేవుని కృప అన్న సంగతి మర్చిపోయారు. అంతేనా? ఆరవ అధ్యాయంలో ఆది కాండంలో దేవుడు తన నిర్ణయాన్ని నోవహు గారికి చెప్పాడు. ఏడవ అధ్యాయం నుండి ప్రళయం స్టార్ట్ అయిపోతుంది. 8-9 అధ్యాయాలకు కొంచెం మరలా ప్రపంచాన్ని దేవుడు సెట్ చేశాడు. సెట్ చేసింది మళ్ళీ దేవుడే, ముంచింది దేవుడే, మరలా నిలబెట్టింది దేవుడే. ఎందుకు ముంచాడు, ఎందుకు నిలబెట్టాడు, ఈ రెండింటిని ఆనాటి ప్రపంచం ఆలోచించక పేరు సంపాదించుకుందాము రండని మరలా సొంత పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడిన సంగతి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. తరాలు మారినా సహజంగా తత్వం అనేది మారదు. మారేది తరమే కానీ తత్వం కాదు. అది జరిగిన 2000 సంవత్సరాల తర్వాత ఈరోజు మన తరం అనేది ఒకటి పుట్టి, జలప్రలయమైతే కాదు కానీ కరోనా ప్రళయాన్ని మనం చూసాం కదా. ఇది కూడా ప్రపంచాన్ని తలకిందులు చేసిన పరిస్థితే. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, ప్రపంచమంతా ఇంత భయంకరంగా అల్లాడిపోయిన తర్వాత ఒకరోజు నోవహు గారి కుటుంబం ఎలాగైతే ఆ ప్రళయం నుండి బయటపడిందో, బహుశా మనము మన కుటుంబాలు కొంచెం బయటపడ్డాయనే మనం చెప్పొచ్చు. అందులో భాగంగా మనకు తెలిసిన వారు, తెలియని వారు కొంతమంది మనకు దూరం అయ్యారు ఈ ప్రళయానికి బలై. వారిలో మనకు పరిచయస్తులు ఉన్నారు, వారిలో మనకు ముఖ పరిచయం లేని వారు కూడా ఉన్నారు. కానీ కుటుంబాల గురించి మనం పక్కన పెట్టి వ్యక్తులుగా మనం మాట్లాడుకుంటే, ఈరోజు ఇక్కడ కూడుకున్న మనందరం కూడా ఇప్పటి వరకైతే ఆ ప్రళయం నుంచి బయటపడ్డాం. ప్రళయం అయితే ఇంకా పోలేదండోయ్, కరోనా అయితే ఉంది, ఇక మన ఇంటి వరకు వచ్చిందేమో కానీ ఇంకా మన ఒంటి వరకు వచ్చి మనల్ని కూల్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇది దేవుని కృప అని మాత్రమే మనం గట్టిగా విశ్వసించాలి. నమ్ముతున్నాం కూడా, దేవుని స్తుతిస్తున్నాం, బాగానే ఉంది. కానీ కృపకు మనం ఎలా స్పందించాలి అనేది ఇక్కడ క్వశ్చన్. కృపకు ఎలా స్పందించాలి? స్పందన అనేది లేకపోతే మనకు ఆ కృప అర్థమైనట్టు కాదు. మరి మొదటి వర్తమానంలో విన్నట్టుగా దేవుని కృపను నేను అనుభవిస్తున్నాను, ఆయన కృప మాత్రమే ఈరోజు నా ఉనికికి కారణమని మాట్లాడుతున్న పౌలు గారు ఆ కృపకు తనేమైనా స్పందించాడా?
అని మనం ప్రశ్నించి ఆయన జీవితాన్ని పరిశీలిస్తే ఆయన నేను దేవుని కృప వలన ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానని చెబుతూ ఆ కృపను నేను నిలబెట్టుకోవాలి ఆ కృపను నేను పాడు చేసుకోకూడదు ఆ కృపను నేను దుర్వినియోగపరచుకోకూడదు అన్న మాటలు ఆయన పత్రికలలో సుస్పష్టంగా మనకు కనబడుతూ ఉంటాయి ఉదాహరణకు దేవుని కృప ఎంత మెండుగా ఉందో చెప్పడానికి ఆయన రోమపత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం ఈ రెండు అధ్యాయాలు ఎక్కువగా కేటాయించి అందులో కృప ఎంత సమృద్ధిగా పాపుల మీద కుమరించబడుతుందో చెబుతున్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం 5వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక రోమపత్రిక 5వ అధ్యాయం 20-21 వచనములు కలిసి ఉన్నాయి చదువుకుందాం ముందుగా మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకుని ఏలాగేయలేను అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను పాపమేమో విస్తరించింది కృప ఏమో అపరిమితముగా విస్తరించింది ఎంత అద్భుతమైన వర్ణన అది ఆ పదజాలాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ చివరి పోర్షన్ దయచేసి మీరు గమనించాలి పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అంటే మనం నివసిస్తున్న భూమి ఈ విశ్వంలో బొట్టంతుంటుంది కానీ ఆకాశం మనము కొలవలేనంత విశాలమైంది ఇప్పుడు భూమి పాపం అనుకుంటే ఆకాశం అన్నది కృప అర్థమవుతుందా పాపము ఇంతుంటే కృప అంతుంది అని అర్థం చేసుకోవాలి దేవుని కృప గురించి భక్తులు మాట్లాడుతూ ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది అని అంటాడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనము 6వ అధ్యాయానికి వద్దాం కానీ రోమపత్రిక ఒకసారి కీర్తనల గ్రంథంలో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి ఆత్మీయంగా ఆనందిద్దాం ఆయన కృపను బట్టి మనము దేవుని స్తుతిద్దాం కీర్తనల గ్రంథములోని 89వ కీర్తనలో ఒక మాట చూద్దాం మొదటి వచనం నుండి దయచేసి ఎవరైనా చదవండి ఏమిటది యెహోవా యొక్క కృపాతిశయం అంట ఏమిటది యెహోవా యొక్క కృపాతిశయము కృపాతిశయము ఆ కృపాతిశయమును నిత్యమును నేను కీర్తించేదను దేవుడు అనగానే దేవుడు అనగానే వెంటనే భక్తులకు ఏం గుర్తొస్తుంది ఆయన కృప గుర్తొస్తుంది 117వ కీర్తనలో కూడా ఒక మాటను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం 117వ కీర్తన మొదటి నుంచి చదవండి దయచేసి యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును ఆ మొదటి మాట చూడండి యెహోవా కృప హెచ్చుగా ఉన్నది అన్న మాట చూస్తున్నాం చూడండి హెచ్చుగా ఉన్నది అన్న పాయింట్ ఇక్కడ మనం చూడాలి అది దేవుని కృపాతిశయం ఆ కృపాతిశయమును మనం ఏం చేయాలంటే 89వ కీర్తనలో కీర్తించాలి పౌలు గారు కీర్తించారు కీర్తిస్తూ రోమీయులకు ఒక మాట చెబుతున్నాడు పాపము ఎక్కడైతే విస్తరించిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరించినది ఆ కృపను మనం గుర్తించాలి
కృపను గుర్తించని వాడు పాపము నుండి బయటపడే అవకాశాలు లేవన్న సంగతి ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అయితే ఆనాటి సమాజం ఒక అంటే అతి తెలివి అంటారు కదా, తెలివి ఎక్కువైతే అది అతి తెలివి అవుతుంది. అతి తెలివి అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మీద పంచుకోవడం జరిగింది. ఒక ముగ్గురు నేరస్తులు కోర్టుకు తీసుకొని రాబడ్డారు. ఏమిటది? కోర్టుకు తీసుకొని రాబడ్డారు. కోర్టుకు తీసుకొని వస్తే ఒకడు ఒక హత్య చేశాడు, మరొకడు రెండు హత్యలు చేశాడు, మరొకడు ఐదు హత్యలు చేశాడు. అయితే జడ్జి గారు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి పడాల్సింది యావజ్జీవ కారాగార శిక్ష అయితే ఆ కుటుంబాలతో మాట్లాడి, బాధితుల కుటుంబాలతో మాట్లాడి వారికి క్షమాభిక్ష దయచేశాడు. ముగ్గురికి క్షమాభిక్ష దయచేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కువ క్షమాపణ దొరికింది ఒక హత్య చేసిన వాడిక, రెండు హత్యలు చేసిన వాడిక, ఐదు హత్యలు చేసిన వాడిక? ఎక్కువ క్షమాపణ దొరికింది ఎవరికి అంటారు? ఐదు హత్యలు చేసిన వాడికి ఎక్కువ దొరికింది. ఇప్పుడు బయటికి వెళ్ళి అసలు మేము ఉరిశిక్షకు పాత్రులం కానీ మాకు ఆయన పెద్ద మనసు చేసుకొని క్షమాపణ దయచేడు దయచేశాడు, అవతల కుటుంబాల వారు కూడా మాకు వారి యొక్క పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించారు అని బయటికి వెళ్ళి మర్యాదగా బతకాలి. అయితే ఐదు హత్యలు చేసిన వాడు బయటకు వచ్చి ఒక హత్య రెండు హత్యలు చేసిన వాళ్ళతో అంటున్నారు, ఒరే మీకు బ్యాడ్ లక్ రా, మీకు తక్కువ క్షమాపణ దొరికింది, నేను ఐదు హత్యలు చేసినప్పుడు నాకు ఎక్కువ దొరికింది, నాకు ఈ క్షమాపణ ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నాను, ఇంకా సరిపోలేదు ఇదని చెప్పి ఇంకొక పది మందికి స్కెచ్ చేశాడు. అంటే ఇక ఏమర్థమైంది, ఐదు మందికి నాకు ఇంత క్షమాపణ దొరికితే నేను అదే పది మంది లేపొస్తే ఇంకా పెద్ద క్షమాపణ దొరుకుతుందన్న ఓవర్ థింకింగ్లోనికి వెళ్ళిపోయాడు. దాన్నే ఓవర్ యాక్షన్ అంటారు, లేదా అతి తెలివి అంటారు. ఇప్పుడు వీడు పది హత్యలు చేసి వచ్చాడు అనుకోండి, మరల క్షమాపణ దొరుకుతుందంటారా? అంటే వీడి ఆలోచన ఏంటి, ఎక్కువ క్షమాపణ దొరకడం కోసం ఎక్కువ హత్యలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడు. ఇది ఎంత ఫూలిష్నెస్, ఇది ఎంత మూర్ఖత్వమో. దేవుడు తన కృపచేత మనల్ని క్షమించి కృపచేత రక్షణ ఇచ్చినప్పుడు నాకు ఇంకా ఎక్కువ కృప కావాలని, ఇంకా ఎక్కువ నేను పాపాలు చేస్తానడం కూడా అంతకంటే మూర్ఖత్వం. అది రోమీయులు చేసిన పని. ఇప్పుడు ఐదవ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం కదా చివరి వచనంలో. ఇప్పుడు ఆరవ అధ్యాయానికి దయచేసి వచ్చి ఒక్కసారి మొదటి వచనం, రోమీయులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి నుంచి చూద్దామా. ఆరవ అధ్యాయం, రోమపత్రిక ఆరవ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా. అలాగైనా ఏమందుము, కృప విస్తరించవలేనని పాపమందు నిలిచియుందుమా? అలా అనకూడదు. అలా అంటే మీకు కృప అర్థమైనట్టు కాదు, మనకు అకృప అర్థమైనట్టు కాదు. 57వ కీర్తన 9వ వచనంలో నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది అని అంటాడు భక్తుడు. 57వ కీర్తన దావీదు గారు మాట్లాడుతూ 57వ కీర్తన 9వ వచనంలో నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది అని అంటున్నాడు. అంత ఎత్తైనటువంటి విశాలమైనటువంటి కృప దేవుడు కుమరిస్తున్నప్పుడు ఆ కృపను అర్థం చేసుకోవడంలో రోమీయులు కొంతమంది ఫెయిల్ అయిపోయారు, విఫలమైపోయి వారి ఆలోచనలాగా ఉన్నాయి. కృప ఎక్కువ విస్తరించాలని పాపం ఎక్కువ చేసేద్దాం అనుకుంటున్నారు. ఇది కృప అర్థమైన వారు చేసేది కాదు. నేను దేవుని కృపను పొందుచున్నవాడను పొందినవాడనని ఒకవైపు అనుకుంటూ దానికి స్పందనగా మనం తిరిగి పాపం చేస్తే మనము మూర్ఖులమవుతామే కానీ దేవుని దృష్టిలో బుద్ధిమంతులము కాలేము. ఇప్పుడు అందరము చేయి తొప్పుకుంటున్నాం మన ఉనికికి, మన ఊపిరికి, మన స్థితికి కారణం దేవుని కృప అని. అంతవరకు బాగానే ఉంది, దేవుడు కూడా ఆనందిస్తాడు. బట్ వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఫర్ దట్ గ్రేస్? ఆ కృపకు మన స్పందన ఏంటి? పాపమా పరిశుద్ధతనా అనేది క్వశ్చన్ ఇక్కడ. కృపకు స్పందన పాపమైతే మనకు కృప అర్థమైనట్టు కాదు. కృపకు స్పందన ఎప్పుడు కూడా పరిశుద్ధతనే ఉండాలి. ఇది పౌలు భక్తుడు తన జీవితంలో చేసింది.
పౌలు గారి పత్రికలు మనం జాగ్రత్తగా చదివితే ఆయన అంటారు, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడని అయిపోదునేమోనని నా శరీరమును ప్రతిదినం ఏం చేయుచున్నాను? నలుగగొట్టుకొనుచున్నాను. అది ఆయన స్పందన కృపకు. ఈరోజు శరీరము నుండి నేను బయటికి వెళ్ళిపోవాలి అంటే చావుకు తగిన వాడను. దమస్కు ప్రయాణంలో పౌలు గారు నిజానికి ఉగ్రత కుమ్మరించింటే ప్రభు ఆయన చచ్చిపోయేవాడు, కానీ దేవుడు బ్రతుకునిచ్చాడు. ఆయనకు అర్థమైంది, ఈ కృపను నేను సద్వినియోగపరచుకోవాలి, ఈ కృపను నేను నిలబెట్టుకోవాలి. రోడ్డు మీద భిక్షమెత్తుకొని తిరిగేటువంటి ఒక యవన స్త్రీని ఒక రాజుగారు ఆమెకు లైఫ్ ఇద్దామని వివాహం చేసుకున్నాడట. చిన్నప్పుడు కథ. వివాహం చేసుకుని నువ్వు రోడ్డు మీదుగా తిరగాల్సింది, మహారాణిలాగా నాతో పాటు ఉండాలని ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఆవిడ, రాజా పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం ఏం లేదు, కానీ ఒకటే ఒక కోరిక, ఆ కోరికను మాత్రం మీరు మన్నిస్తే నేను పెళ్లి చేసుకుంటాను అనిందట. ఏమిటంటే, మీతో కలిసి అయితే నేను భోజనం చేయలేను అని చెప్పిందట. భోజనం అయితే నేను మీతో కలిసి చేయలేను, నా గదిలోనికే మీరు వంట పంపండి, నేను అక్కడే తింటాను. ఆయనకు ఆ కోరిక విచిత్రం అనిపించినా సరే అన్నాడు. చక్కగా రోడ్డు మీద ఉన్న ఆ అమ్మాయిని కాస్త అంతఃపురంలోని తీసుకొని వచ్చాడు, వివాహం ఆడాడు. చక్కగా అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. కానీ భోజనం మాత్రం రాజుగారితో తినట్లేదు ఆవిడ. అలా ఒక వారం రోజులు అయిపోయింది, నెల రోజులు అయిపోయింది, ఏమైనా మనసు మారేమని వస్తుందేమో అనుకుని రాజుగారికి అర్థం కాలేదు. భోజనం టైంకి గదిలోకి వెళ్ళిపోతుంది, వంట తెప్పించుకుంటుంది, ఆమె ఒక్కటే తింటుంది. ఒక రెండు నెలలు అయిన తర్వాత రాజుగారికి ఏం అర్థం కాక క్యూరియాసిటీ పెరిగిపోయి, ఇంతకు ఎందుకు తను ఒంటరిగా తింటుంది, ఎందుకు నాతో కలిసి భోజనం చేయట్లేదని ఒకరోజు నెమ్మదిగా తలుపు సందులో నుంచి చూశాడట. చూస్తే ఆవిడ భోజనం వచ్చిన తర్వాత చేసే పని రాణి వస్త్రాలన్నీ తీసేసి, ఒకప్పుడు రోడ్డు మీద భిక్షమెత్తుకునేటప్పుడు వస్త్రాలు ఏవైతే అవలే దాచిపెట్టుకుందట అవి వేసుకుని, ఆ వంట తెచ్చినటువంటి పాత్రలన్నీ ఒక షెల్ఫ్లో అలా పెట్టుకొని ప్రతి పాత్ర దగ్గరికి వెళ్ళి, అమ్మ కొంచెం కూడుంటే పెట్టండి అమ్మ అని అడుగుతుందట. ఎవరుండరు అక్కడ అని పెట్టుకుని ఆమెను వేసుకుంటుందట. మళ్ళీ పక్కకు వచ్చి అయ్యా కూడుంటే పెట్టండి అయ్యా అని ఉంటుందట, మళ్ళీ వేసుకుంటుంది. అలా చక్కగా తీసుకొని తింటుందట. రాజుగారికి ట్రాన్స్ఫార్మర్లు ట్యూబ్లైట్లు అన్నీ ఎగిరిపోయాయి. ఇందుకా నాతో కలిసి తినంది అని. అప్పుడు తలుపు తీసి, ఏటి నీ బతుకనంటే, అప్పుడు ఆవిడ అంటుంది, ఏమోనండి అన్నం నాకు ఇలా తింటేనే కడుపు నిండుతుంది అంటుందట, ఇలా తింటేనే ఒంటి కొడుతుంది అంటుందట. అంటే ఏటి పరిస్థితి? రోడ్డు మీద ఉన్న నిన్ను తీసుకొని వచ్చి అంతఃపురంలో నిలబెట్టినా ఆ పాత బతుకు మాత్రం మారలేదు. అప్పుడు రాజుగారికి అర్థమయ్యి, మహాతల్లి నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు, వెళ్ళిపోని చెప్పి పంపించేసి మళ్ళీ అదే బట్టలతో రోడ్డు మీద పంపించేసాడట. చూసారా, దౌర్భాగ్యురాలు కదా. చీ, ఏంటి బతుకు అని అనిపించట్లేదు? వెరీ గుడ్. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారు? మనమే. ఆ రాజుగారే యేసుక్రీస్తు ప్రభు. ఎక్కడో బయట ఉన్నటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నటువంటి మనల్ను రక్తమిచ్చి ఆయన కొని తీసుకొని వచ్చి తన పక్క నిలబెట్టుకున్నాడు భార్యగా. ఆయనే కదా మనకు సంఘానికి భార్య. భర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనల్ని నిలబెట్టుకొని, నా పక్క నుండి నువ్వు ఎందుకు రోడ్డు మీద తిరుగుతావనంటే, సరే ప్రభువా నీతైతే ఉంటాను కానీ భోజనం అయితే నీతో చేయలేమంటున్నాం మనం. పాపం ఆయన ఏంటి ఇంత చక్కగా తీసుకొని వచ్చి నాతో కలిసి అంటాడు కదా, నేను నీతో కలిసి భుజింతున్నాను అంటాడు. తలుపున దాన్ని నిలుచుండి ఆయన తట్టుచున్నాడట. మనతో కలిసి భోంచేయడానికి ఇష్టపడుతుంటే నీతో ఉంటానేమో కానీ నీతో కలిసి తినలేను, ఎందుకంటే నువ్వుంటే నేను అలా తినలేను. అందుకే నేను మరలా నీకు దూరం అయిపోయి నా స్టైల్లో నేను తిని బతుకుతాను అంటున్నాం మనం. ఒక 60 సెకండ్ల ముందు ఆమెను దౌర్భాగ్యురాలు అనుకున్నాం కదా, వెరీ గుడ్. సేమ్ టు యూ అన్నట్టుగా ఆమె మనందరికీ చెబుతోంది, నీ బతుకంతే నా బతుకంతే అన్నట్టుగా. కాదా మన పరిస్థితి అది? ఇదే పరిస్థితి మనది, ఇదే పరిస్థితి. రాజుగారి పెద్ద మనసు ఆమెకు అర్థం కాలేదు,
ఈ మహారాజు గారి పెద్ద మనసు మనకు అర్థం కావట్లేదు. కృపకు ఆమె పొందింది కృపనే. అర్హత లేని ఆవిడ అంతఃపురంలోనికి వచ్చిందని అంటే కృప కాకపోతే ఏమవుతుంది? కానీ అది ఆవిడ అర్థం చేసుకోలేకపోయింది, నిలబెట్టుకోలేకపోయింది, మారలేకపోయింది, పాత బ్రతుకుని పాత విధానాన్ని వదులుకోలేకపోయింది. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది మన జీవితాల్లో. బాప్తిసం అయితే అందరం తీసుకున్నాం కానీ బతుకులు మారట్లేదు, అంతేనా? బాప్తిస్మం తీసుకున్న ప్రారంభపు రోజుల్లో ఉన్న ఆ గంభీరత కానీ లేదా ఆ యొక్క ఆసక్తి కానీ మనకు 6 నెలలు తిరక్క ముందే ఆరిపోతుంది అన్నది నగ్న సత్యం. దాన్ని ఖచ్చితంగా అంగీకరించాలి. ఒక విషయం చెబుతాను, దీన్ని ఖచ్చితంగా మీరు మనసులో ముద్రించుకోవాలి. మనం సహజంగా డబ్బులు సంపాదించడానికి ఎక్కువ ప్రయాసపడతాం. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం సంపాదించడానికి మనం ప్రయాసపడతాం. లేదా కుటుంబంలో ఏదైనా మనకు అత్యవసరం అనుకుంటే దాన్ని సంపాదించుకోవడం కోసం ఎక్కువగా మనం ప్రయాసపడతాం. ఇలాంటి వాటి కోసం మన జీవితం అంతా ప్రయాస పడుతూ పడుతూ బ్రతుకుతున్నాం. కానీ బైబిల్లో నేను చాలా సందర్భాలలో ఆశ్చర్యపోయినటువంటి ఒక వచనమే తిమోతి గారికి రాసిన పత్రికలో కనబడుతుంది. చూద్దామా, మొదటి పత్రిక 6వ అధ్యాయం. దయచేసి తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి చదవగలరు ఎవరైనా? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, ఆ లిస్టుని జాగ్రత్తగా చూడండి, నీవైతే వీటిని, ఈ వేటి వేటిని ఒకసారి చూద్దాం జాగ్రత్తగా. చదవమ్మా మరి ఒకసారి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకునుటకు ప్రయాసపడుము. ఇక్కడ డబ్బు అనే పదం ఏమైనా కనపడిందో చూడండి. ఇక్కడ సంపాదించుకునుటకు ప్రయాసపడుము అన్న మాట అయితే చివరన కనపడింది, బాగానే ఉంది. కానీ ఏమి సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడాలి? నీతి 2, భక్తి 3, విశ్వాసము 4, ప్రేమ 5, ఓర్పు 6, సాత్వికము. ఎక్కడైనా డబ్బు అనే పదం ఉంది? ఇక్కడ డబ్బును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు అన్న ముక్కనే లేదు చూడండి. ఇక్కడ పేరును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు అనే మాటే లేదు చూడండి. ఇక్కడ పదవులు సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము అన్న మాటే లేదు చూడండి. ఇక్కడ గుర్తింపును పొందుటకు ప్రయాసపడము అన్న మాటే లేదు చూడండి. ఇక్కడ సన్మానాలు చేయించుకున్నట్టుకు ప్రయాసపడము అన్న మాటే లేదు చూడండి. ఇక్కడ గొప్ప గొప్ప పదాలు ఇవన్నీ కూడా, నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము. అయితే వీటన్నిటిలో భక్తి అనే పదాన్ని మనం తీసుకుంటే అది చాలా మనం ఆలోచించడానికి అవకాశం ఉన్నటువంటి పదముగా ఈరోజు మనం మాట్లాడుకుంటే, భక్తిని సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. మనందరం భక్తులమా కదా, మనందరం భక్తులమేనా అంటాం. కానీ వెంటనే క్వశ్చన్ ఏంటంటే, అసలు భక్తులు అని మనల్ని మనం ఎందుకు అనుకుంటున్నామంటే భక్తి ఉందని కనుకనే భక్తులు అనుకుంటున్నాం మనం. మనలో భక్తి ఉందన్న భావనతో మనం భక్తులు అనుకుంటున్నాం. కానీ క్వశ్చన్ ఏంటంటే, మనలో భక్తి ఉన్నది అని మనం అనుకుంటుంటే ఈ భక్తిని సంపాదించుటకు మనం ఎప్పుడు ప్రయాసపడ్డామని అడుగుతున్నా నేను. ఏం ప్రయాసపడ్డామని మనకు భక్తి వచ్చిందని అడుగుతున్నా నేను. ప్రయాసపడి భక్తిని సంపాదించుకున్నామా, లేదా మనలో భక్తి ఉంది అన్నట్టుగా మనకు మనమే సర్టిఫికెట్ ఇచ్చుకొని ఫీల్ అయిపోతున్నామా? ఎప్పుడైనా ఊహ తెలిసినప్పటి నుంచి భక్తిని సంపాదించుకున్నట్టుకు మనం ప్రయాసపడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అని సూటిగా నేను అడుగుతున్నాను. చదువుకోవడానికి ప్రయాసపడినంతగా భక్తిని సంపాదించుకున్నట్టుకు ఎప్పుడు ప్రయాసపడ్డాం? 10వ తరగతి పరీక్షల్లో పాస్ అవ్వడానికి లేదా బోర్డ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వడానికి ప్రయాసపడినంతగా భక్తిని సంపాదించుకున్నట్టుకు ఎప్పుడు ప్రయాసపడ్డాం? నైట్ అవుట్స్ అంటారు విద్యార్థులు, అంతేనా? ఎందుకు నైట్ అవుట్స్ అంటే సంవత్సరం అంతా గెట్ అవుట్ కదా, డే అవుట్. సంవత్సరం అంతా డే అవుట్, పరీక్షలు వస్తే నైట్ అవుట్. పోనీ అది కూడా ప్రయాసే. ఉద్యోగ వేటలో ఉద్యోగాన్ని సంపాదించుకున్నట్టుకు చెప్పులు అరిగిపోయేలా, కాళ్ళకేసుకున్న బూట్లు అరిగిపోయేలా తిరగలేదు, దాని ప్రయాస అంటాం, దాని ప్రయాస అంటాం. కానీ భక్తిని సంపాదించుకున్నట్టుకు ఎప్పుడు ప్రయాసపడ్డాం, ఎప్పుడు కష్టపడ్డాం? మనలో భక్తి ఉంది అనటకు
ఇది గుండెలు పగిలే మాట. ఇప్పుడు నేను వేసిన క్వశ్చన్ అనేది గుండెలు పగిలే మాట ఇది. ఎందుకు? ప్రతి ఒక్కరూ గుండె మీద చేసుకొని నిజమే నేను ఎప్పుడు కష్టపడ్డాను భక్తిని సంపాదించుకున్నట్టుగానే క్వశ్చన్ వేసుకోండి నాతో సహా. మనకు అస్సలు గుర్తుకు రాదు. ఇల్లు కట్టి చూడు, నెక్స్ట్ పెండ్లి చేసి చూడు, ఆగిపోయింది. భక్తిని సంపాదించుకొని చూడు అని అంటున్నా. ఈ రెండింటికంటే కష్టం అది. ఇల్లు కట్టడం కంటే, పెళ్లి చేసుకోవడం కంటే, పెళ్లి చేయడం కంటే భక్తిని సంపాదించడం చాలా కష్టం. నిజాయితీగా మీరు ఒక మాట చెప్పండి, అడుగుతాను. మార్చిలో మనము క్లోజ్ చేసుకున్నాం ఆరాధనా కార్యక్రమాలు. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 7 నెలలు. 7 అంటే పరిపూర్ణం, పరిపూర్ణంగా లాక్డౌన్. మనకు 7 నెలలు పూర్తయిన తర్వాత దేవుడు డోర్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు అడుగుతున్నా, ఈ 7 నెలల కాలంలో సహవాసాన్ని నిజంగా మేము మిస్ అయ్యాం. సహవాసం ఉన్నప్పుడు నాకున్న బలం వేరు, సహవాసము లేనందుకు నేను బలహీనపడిన పరిస్థితి వాస్తవం అన్న వాళ్ళందరూ చేయొద్దండి. సహవాసానికి దూరమై నేను బలహీన పడ్డానన్న వాళ్ళందరూ చేయొద్దండి. మీరు చేయెత్తకపోతే అబద్ధాలు చెప్తున్నట్టు. టెల్లింగ్ లైస్, జానీ జానీ ఎస్ బాబా, 100% ఒప్పుకోవాలి. అది సహవాసానికి దూరం అయితే బలహీన పడతామే కానీ ఎక్కడ బలపడతాం మనము? మందకు గొర్రె దూరం అయితే ఆ గొర్రె ఎప్పుడు ప్రమాదంలో ఉన్నట్టే కానీ క్షేమంగా ఉన్నట్టు కాదు. నిజంగా దావీదు గారిని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఎందుకనగా ఆయనకు ఆపరేషన్ అయ్యి చాలా, ఇంకొక 2 నెలలు రాడనుకున్నాం సహవాసానికి. ఇంకొక 2-3 నెలలు మీరు రారనుకున్నారు సార్. నేనైతే అలానే అనుకున్నాను. మా ఆలోచనలు పటాపంచలు చేసి మీరు పాట కూడా పాడేశారు. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, ఆపరేషన్ అయిన తర్వాత హాస్పిటల్లో నుంచి బెడ్ మీద నుంచి వాక్యం చెప్పారు. ఆన్లైన్లో ఆయన బెడ్ మీద నుంచి వాక్యం చెప్పారు. ఆసక్తి చూడండి, ఎంత గొప్ప ఆసక్తి. ఆపరేషన్ అయి ప్రయాణం చేయడానికి ఏమాత్రము అవకాశం లేని ఆ వయసులో ఉన్నటువంటి పెద్దలు ఈరోజు ఇక్కడికి వచ్చి సహవాసంలో కూర్చున్నారు అని అంటే, సహవాసం యొక్క అవసరత అలాంటి వారిని చూస్తే మనకు అర్థమవుతుంది. అవునంటారా కాదంటారా చెప్పాలి. బాగుంది. ఇప్పుడు ప్రశ్న, సహవాసానికి దూరం అవ్వడం చేత నేను బలహీన పడ్డాను, నేను బలం పొందాలనంటే ఆత్మీయంగా నేను తిరిగి సంఘానికి రావాలి, సహవాసంలో ఉండాలి అన్న ఫీలింగ్ అయితే అందరికి కలిగింది కదా. నేను బలహీన పడ్డాను అన్న పాయింట్ మనం నిజమని అనుకుంటున్నప్పుడు భక్తి ఎంత ఈజీగా మన చేతిలో నుంచి జారిపోతుంది మీకు అర్థం కావట్లేదు? భక్తి అన్నది మనము ప్రయాసతో నిలబెట్టుకోవాలి. లేదనంటే మనకు తెలియకుండానే భక్తి జారిపోయి భక్తిహీనత అన్నది పెరిగిపోతుంది. అందుకే నరుడు ఒంటరిగా ఉండుట ఏమని చెప్పాడు దేవుడు? మంచిది కాదు. అది కేవలం పెళ్ళికి మాత్రం అప్లై చేసి పెళ్ళిళ్ళు చేయకూడదు, అన్నిటికీ అప్లై చేయాలి. ఫెలోషిప్ గురించి ఆ మాట మనం ఇంకొంచెం లోతుల్లోనికి ఆలోచిస్తే అది సహవాసం గురించి. నరుడు ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలంటాడు ప్రసంగి గ్రంథంలో కదా. ఐడిల్ మైండ్స్ ఆర్ డెవిల్స్ వర్క్షాప్స్. మనం ఖాళీగా ఉన్నామంటే, ఇదంతా లాక్డౌన్లో ఖాళీగానే ఉన్నాం. ఖాళీగా ఉన్నామంటే సహవాసంలో లేకుండా ఖాళీగా ఉన్నాం. దానివల్ల మనం దేవుణ్ణిలో ఉండాలి, దేవుణ్ణిలో గడపాలి అని అంటే ఎంత ఛాలెంజింగ్ అనిపించింది మనందరికీ. అందరు కలిసి ఉంటే ఆ బలం వేరు, ఒంటరిగా భక్తి జీవితాన్ని కొనసాగించడం ఎప్పుడు కూడా కష్టమే. ఇంట్లో ఆనందంగా ఉన్నాం, కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉన్నాం అనేది కాదు పాయింట్ ఇక్కడ. భక్తి జీవితం అనేది ఎలా సాగిందని అడుగుతున్న 7 నెలల కాలంలో, ఈ 7 మాసాల కాలంలో మన భక్తి ప్రయాణం సాఫీగా జరిగిందా, కష్టంగా జరిగిందా అన్న క్వశ్చన్ అందరు వేసుకోండి. ఖచ్చితంగా ఛాలెంజింగ్నే జరిగింది. దేవుణ్ణిలో ఉండడం మనకు కష్టమైంది, ప్రార్థనా జీవితాన్ని నిలబెట్టుకోవడం కష్టమైంది, వాక్యాన్ని ధ్యానించడం కష్టమైపోయింది. ఏవో ఒక ఆలోచనలు, ఏవో ఒక ఇబ్బందులు, కుటుంబంలో ఏవో ఒక అలజడులు, భార్య నుండి పోరాటము, భర్త నుండి పోరాటము, అత్తగారి నుంచి పోరాటము, కుటుంబ సభ్యుల మధ్య పోరాటము, బంధువుల మధ్య పోరాటము, ఇరుకు ఇబ్బందుల మధ్య పోరాటము, ఇన్ని ఐహిక విచారాల వలన మనము భక్తి జీవితానికి న్యాయం చేయలేని పరిస్థితి. అందుచేత ఈరోజు వారానికి ఒక్కమారైనా మరలా మనము ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని ఆనందంగా మనం గడపగలుగుతున్నాము అని అంటే, దానికి కారణం ఇక్కడికి రావడం చేత, తిరిగి మందలోనికి రావడం చేత ప్రత్యక్షంగా మనం బలపడగలుగుతాము అనేటువంటి ఒక చిన్న ఆశ ఆలోచన.
దయచేసి గుర్తిద్దాం, భక్తులకు మాత్రమే పరలోకం, భక్తిహీనులకు పరలోకం ఉండదు. ఎవరు భక్తులు ఎవరు భక్తిహీనులు అని అడిగితే గుర్తుపెట్టుకుందాం, కష్టాలలో కూడా భక్తిని నిలబెట్టుకునేవారే భక్తులు, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా భక్తిని కాపాడుకునేవారే భక్తులు. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు భక్తులుగా ఉండడం కాదు, పరిస్థితులు చేయి దాటినప్పుడు భక్తులుగా ఉండడమే నిజమైనటువంటి భక్తికి ఒక నిర్వచనం అని చెప్పవచ్చు. దీనికి ఒక అద్భుతమైనటువంటి సాక్షి బైబిల్ గ్రంథంలో దావీదు గారు అని చెప్పవచ్చు. దావీదు గారు ఎన్నో కష్టాల మధ్య ప్రయాణం చేశాడు. ఆయన దేవునికి ఇష్టుడే, కానీ కష్టాలు అనుభవించాడు. అందుకే ఆయనను మనము కష్టపడిన ఇష్టుడు అని అంటుంటాం. మనందరికి బాగా తెలిసిన పాట, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గమని పాట పాడుకుంటాం. దావీదు గారి పాట అది, 18వ కీర్తన బైబిల్లో. అందులో ఆయన మాట్లాడిన ఒక అద్భుతమైన ఆలోచనాత్మకమైనటువంటి మాట మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఈరోజు కీర్తనల గ్రంథంలోని 18వ కీర్తన దయచేసి తెరుద్దాం ఒకసారి. 18వ కీర్తన, ఇరవై ఒకటవ వచనము ఖచ్చితంగా చూద్దాం. 18వ కీర్తన 21వ వచనం, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. నెక్స్ట్ మాట, భక్తిహీనుడనై నేను నా దేవునిని విడిచిన వాడను కాను. ఆలోచిస్తున్నారు ఈ మాట, భక్తిహీనుడనై నేను నా దేవునిని విడిచిన వాడను కాను. కష్టాలు ఉన్నాయి ఆయనకి, విపరీతమైన కష్టాలు. కుటుంబానికి దూరమయ్యాడు, రాజుగారికి విరోధయ్యాడు, ప్రభుత్వానికి టార్గెట్ అయ్యాడు, తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని, ప్రాణం గాల్లో ఉంటే ఎంత ప్రమాదం ఉంటుందో అలాంటి పరిస్థితిలో ఏ రోజు ఏ కొండలో ఉంటాడో, ఏ రోజు ఏ గుట్ట మీద ఉంటాడో, ఏ రోజు ఏ గుహలో దాక్కుంటాడో తెలియని పరిస్థితి, ఎప్పుడు ఏ క్షణం ప్రాణం పోతుందో తెలియని పరిస్థితి. అంత విపరీతమైన కష్టాలలో ఆయన చేసిన ఒక గొప్ప పని, దేవునిని విడిచిపెట్టకుండా బ్రతకడం. ఇది భక్తి, దేవునిని విడిచిపెట్టి బ్రతకకుండా ఉండడం, విడిచిపెట్టకుండా బ్రతకడం, ఇది భక్తి. 7 నెలలు చాలా కష్టపడ్డామని అనుకుంటున్నామే, కానీ సమయలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మనం చదివితే దావీదు గారి కష్టాలు, ఆ కష్టాల ముందు మనం పడిన కష్టాలు ఏమాత్రం కష్టాలు కాదు. దావీదు గారు పడిన కష్టాలు మామూలు కష్టాలు కాదు. ఈ కష్టకాలమంతటా ఆయన తన భక్తిని కాపాడుకున్నాడు. దాన్ని మనము ప్రయాస అని అనొచ్చు. అది ప్రయాస. ఏ రోజు కూడా నేను దేవుని విడిచిపెట్టలేదు అంటున్నాడే, ఆ మాట నిజంగా మనము మన గుండె మీద చేసుకొని చెప్పగలమా అని ప్రశ్నిస్తున్నా నేను. ఇక మీదట ఈ రోజు నుండి కృపకు మనం ఎలా స్పందించాలని అడిగితే, కృపచేత రక్షణ వచ్చింది, రక్షణ ద్వారా దేవుడు మనల్ని భక్తుల జాబితాలోనికి చేర్చాడు. రక్షణ అనే శిరస్త్రాణాన్ని ఇచ్చి, రక్షణ అనే వస్త్రాన్ని తొడిగించి దేవుడు మనల్ని భక్తుల జాబితాలో పెట్టాడు బ్యాప్టిజం జరిగిన తర్వాత. కానీ దానికి మనము స్పందించాలి. ఎలా స్పందించాలి? ఇలా స్పందించాలి, భక్తుల జాబితాలో ఉన్న నేను నా భక్తిని నేను కాపాడుకోవాలి. దీనికి మించిన టార్గెట్ ఇక మన జీవితంలో ఎప్పుడూ ఏమీ ఉండకూడదు. ఇంతకు మించింది ఏమీ లేదండోయ్, ఇదే గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా మిమ్మల్ని నీ జీవితంలో నీకున్న లక్ష్యం ఏంటి అని అడిగితే అర్ధరాత్రి నిద్ర లేపినా మీరు అదే చెప్పాలి, నేను నా భక్తిని కాపాడుకొని పరలోకంలో అడుగు పెట్టాలి, ఇంతకు మించింది నాకేమీ లేదు. మీరు నమ్ముతారో నమ్మరో, నా పెళ్ళి గురించి మాటలు జరిగేటప్పుడు నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పు అని అడిగారు ఒక పెద్దలు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నా పెళ్ళి గురించి మాట్లాడద్దు. నేను అన్నాను, నేను నా భక్తిని కాపాడుకొని పరలోకంలో అడుగు పెట్టాలి, అంతకు మించిన సమస్యలు నాకేం లేవని చెప్పాను. అయిపోయింది, ఇంకంతకంటే ఏం లేవు. నా వైవాహిక జీవితంలో నా పరలోక ప్రయాణానికి ఇబ్బంది లేకుండా నా భార్య ఉంటే చాలు, అంతకుమించి నాకేం వద్దనని. ఇంతకుమించి ఏ ప్రశ్న నేను ఎదుర్కోలేదు, అంతకుమించి ఏ సమాధానం నేను ఇవ్వలేదు. ఆ భక్తిని కాపాడుకోవడమే చాలా ముఖ్యం. 1 తిమోతి 6:11 అదే, ఎలాగో పెళ్లి గురించి వచ్చింది కనుక ఈరోజు ఇక్కడ వివాహమైన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మనందరి బాధ్యత
నా భక్తిని నేను కాపాడుకుంటూ నేను పరలోకంలో అడుగు పెట్టాలి. అట్ ది సేమ్ టైం నా భాగస్వామి భక్తిని నేను ఎప్పుడు పాడు చేయకుండా చూసుకోవాలి. ఇది భర్తకు జ్ఞాపకం ఉండాలి, భార్యకు జ్ఞాపకం ఉండాలి. ఎందుకనగా భర్త సరైనటువంటి విశ్వాస జీవితంలో లేకపోతే భార్యకి ఎప్పుడు సవాలే, ఆ భార్యని ఎప్పుడు కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. విశ్వాసంలో బలవంతుడు కాని భర్త. అలాగనే విశ్వాసంలో బలముగా లేనటువంటి శ్రీమతి విశ్వాసంలో సరిగ్గా ముందుకెళ్దామనుకుంటున్నటువంటి భర్తకు ఎప్పుడు సవాలు విసురుతూనే ఉంటుంది. కానీ అలా భాగస్వామిని బాధ పెట్టేటువంటి వారికి తెలియని సంగతి ఏంటని అడిగితే, రేపొద్దున దేవుడు నిలబెట్టి అడుగుతాడు. దేవుడు రేపొద్దున నిలబెట్టి అడుగుతాడు, నీ వివాహాన్ని నేను దీవించాను, నీ వివాహ జీవితాన్ని నేను ఆశీర్వదించాను, ఎందుకు నీ భాగస్వామిని ఇబ్బంది పెట్టావు, ఎందుకు తన భక్తి జీవితానికి అడ్డుపడ్డావు. యోబు గారి సతీమణి ఏం చేసింది, దేవుణ్ణి దూషించు అని ఉచిత సలహా ఇచ్చి దూషించిన తర్వాతనే చచ్చిపోమని మరలా ఎక్స్ట్రా బోనస్ పాయింట్గా చెప్పింది ఆవిడ. చూసారా ఎంత భయంకరమో. భక్తిగల యోబు గారికి సమస్యగా మారిన భాగస్వామి చరిత్ర అది. అలా మనందరి కుటుంబాల్లో జరుగుతుందేమో, మనం దేవుని సన్నిధిలో కూర్చుంటూ ఉన్నామేమో, కానీ మన లైఫ్ పార్ట్నర్కి మనం ఛాలెంజెస్ విసురుతున్నామేమో తన భక్తి జీవితానికి. పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ, దీనికి ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పాలి. అందుకే నేను చెప్పేది ఇక్కడ భక్తిని నిలబెట్టుకోవడం చాలా కష్టమని చెబుతున్నాను. ఇక్కడ ఆస్తులు నిలబెట్టుకోవడం అనేది ఈ భక్తి నిలబెట్టుకోవడంతో కంపేర్ చేస్తే చాలా ఈజీ. అది ఈ ఆస్తులు సమాధి వరకే మనతో వచ్చేవి, సమాధి తర్వాత ఆస్తితో మనకు ఏమాత్రము, నువ్వు లోకమంతటా సంపాదించుకున్నా నీ ప్రాణమును పోగొట్టుకుంటే నీకు లాభం ఏమీ లేదు. కానీ ఆస్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడడం కంటే భక్తిని సంపాదించుటకు ఎప్పుడు ప్రయాసపడదాం. ఆ భక్తిని సంపాదించుకొని, ఆ భక్తిని నిలబెట్టుకొని, ఆ భక్తిని బలపరుచుకుంటూ ముందుకెళ్లడమే మన అంతిమ జీవిత లక్ష్యమై ఉండాలి. ఇది చాలా ముఖ్యం, ఇది చాలా ముఖ్యం. ఇక్కడే మనందరము ఫెయిల్ అయిపోతూ సులువుగా చిక్కున పెట్టే పాపానికి బలైపోతున్నాం. ఎందుకు భక్తిని మనం సీరియస్గా తీసుకోవట్లేదు, భక్తిలోని శక్తి మనకు అర్థం కావట్లేదు. వ్యక్తికి శక్తి భక్తికి భక్తి మాత్రమే. ఇది ఎప్పుడు మనం మర్చిపోకుండా నిలబెట్టుకోవాలి. కృపకు స్పందన మన భక్తిని మనం కాపాడుకోవటం. ఈరోజు ఉదయం యాప్రాల్లో కూడా వాక్యం చెబుతూ నేను అదే చెప్పాను. గత సోమవారం నుంచి శనివారం వరకు మనం విశ్వాసంలో ఒకవేళ బలహీనంగా ఉంటే ఎక్కువ టార్గెట్ వద్దు. ఇప్పుడు రాబోయే సోమవారం నుంచి రాబోయే శనివారం వరకు మనం ఒక చిన్న ప్లాన్ చేసి గత వారం కంటే ఈ రాబోయే వారం నా ఆత్మీయ జీవితం మెరుగ్గా ఉండాలి. సంవత్సరాల తర్వాత టార్గెట్ వద్దు, కానీ చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని మనం ప్రయాణం చేద్దాం. నేను పంచుకోవడం జరిగింది, అది మీతో కూడా నేను పంచుకుంటున్నా. పోయిన సోమవారం నుంచి నిన్న శనివారం వరకు మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో, మన ప్రార్థనా జీవితం ఎలా ఉందో, మన భక్తి జీవితం ఎలా ఉందో పరిశీలించుకోండి ఒకసారి. పాత అన్ని మర్చిపోయింటాం కదా మనము, లేటెస్ట్ అయితే గుర్తుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్, ఈ వారం కంటే రాబోయే వారం ఖచ్చితంగా మనది మెరుగ్గా ఉండాలి అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా మనం టార్గెట్గా పెట్టుకొని ముందుకు సాగాలి. ఈరోజు తారీఖును గుర్తుపెట్టుకోండి, ఈరోజు తేదీని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున దేవుడు తన తీర్పు దినాన మనం నిలబెట్టినప్పుడు ఈ మాటలను బట్టి దేవుడు మనల్ని ప్రశ్నించకుండా జాగ్రత్త మనం పడాల్సిన అవసరం ఉంది. నీ భక్తిని కాపాడుకోమని నేను నా సన్నిధిలో నీ వరకు తీసుకొని వచ్చాను మ్యాటర్ని, నువ్వెందుకు భక్తిని కాపాడుకోలేకపోయావని ప్రశ్న దేవుడు మనల్ని అడగకూడదు. ఆ స్థితిలో మనకు రాకూడదని చెప్తున్నా. ఎందుకు ఆస్తి నిలబెట్టుకోలేకపోయావని అస్సలు అడగడు. పరీక్షలు ఎందుకు ఫెయిల్ అయ్యానో అస్సలు అడగడు. పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎందుకు సంపాదించలేకపోయావని అస్సలు దేవుడు అడగడు. నీ భక్తిని ఎందుకు కాపాడుకోలేకపోయావు అని మాత్రం అడుగుతాడు. ఇది ఒక్కటే క్వశ్చన్ మనకు ఎదురయ్యేది. ఆ క్వశ్చన్కి మనకు ఆన్సర్ ఉండాలి. ఒకవేళ ఆన్సర్ మన దగ్గర ఉంటే క్వశ్చన్ రాదు, అడగడు. భలా మంచి దాసుడా, నాతో పాటు ఆనందించడానికి రా అని అంటాడు, అంతే కదా. 2020 దాటుతామో లేదో గ్యారంటీ లేని పరిస్థితి, అంతేనా. ఇంకా 2 నెలలే, ఈ 2 నెలలు ఏమవుతుందో తెలియని పరిస్థితి గనుక ఏ నిమిషాన ఏం జరుగుతుందో తెలియదు గనుక మనకి ఇక మీద ఉండవలసిన ఏకైక లక్ష్యమే మన భక్తి జీవితాన్ని కాపాడుకుందాం. దీనికి మించినటువంటి టార్గెట్ ఇక మీదట మనకేముండకూడదు. మన కుటుంబాల సమస్యలుంటే ఇంట్లో మాట్లాడుకొని త్వరగా ఆ సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసి పరుగెత్తి పాలు తాగడం వద్దు, నిలబడి నీళ్ళే తాగుదాం, మన భక్తిని కాపాడుకుందాం. పరుగెత్తి పాలు తాగే క్రమంలో భక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది, అంతేనా.
భక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది, బిజీ అయిపోతాం, తీరికలేని జీవితం అన్నదిగా మారిపోతుంది. దానివలన మనము దేవునికి దూరం అయిపోతాం. దావీదు గారు చేసిన మంచి పని ఏంటి? నేను భక్తిహీనుడనై నా దేవునికి, నా దేవుని నేను విడిచిన వాడను కాను. ఇది స్పందన, కృపకు స్పందన. పౌలు గారు అదే, దేవుణ్ణి ఎప్పుడు విడవలేదు. కోరహు కుమారులు వ్రాసిన కీర్తన ఖచ్చితంగా మనం చూడాలి. ఇప్పుడు 89వ కీర్తన ఒకసారి తీద్దామా? ఐ థింక్ 89. ఎనభై నాలుగవ కీర్తన, క్షమించండి, 10వ వచనం చూద్దాం ఒకసారి. 10వ వచనం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దుండుట నాకు ఇష్టం. మనం కూడా అందాం అదే మాట, మనం కూడా అదే అందాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ట. 7 నెలలు సహవాసంలో మనము లేకుండా బతికేశాం, కానీ మరలా దేవుడు ద్వారం తెరిచాడు. ఇది మనకు దక్కిన ఒక శ్రేష్టత అని మనం గుర్తించాలి. ఇది ఆగకుండా కొనసాగాలని దేవుణ్ణి ప్రార్థించాలి. ఆయన అంటున్న మాట, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద. గుడారం అంటే లోపల నివసించేది. భక్తిహీనులతో పాటు గుడారములో అంటే లోపల ఉండడం కంటే నేను బయట ద్వారమునొద్ద, నా మందిరము, నా దేవుని మందిరమునొద్ద ఉండుట నాకిష్టము అంటున్నారు వీళ్ళు. భక్తులు చెప్పవలసిన మాట అదే. ఈరోజు మన ఆనందం ఎక్కడుంది, మన సంతోషం ఎక్కడుందో పరిశీలించుకుందాం, ఖచ్చితంగా పరిశీలించుకుందాం. మన పరిస్థితి ఎలా ఉంది, మన స్థితి ఎలా ఉంది, కృపకు మనం ఎలా స్పందిస్తున్నాం అన్నది ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాన్ని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. వయసుతో సంబంధం లేదు, ఈరోజు ఈ మాటలు వయసుతో సంబంధం లేదు. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరూ ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకనగా ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్థితిని బట్టి, బలహీనతలను బట్టి దేవునికి దూరం అయిపోతున్నారు. అలా దేవునికి దూరం అయిపోకుండా మనం జాగ్రత్త పడదాం.